వెల్కమ్ టు ఆల్ ఇన్ కిచెన్. ఇవాల్టి కిచెన్లో స్పెషల్ ఇన్స్టాంట్ పాలకోవా. దీని తయారీ విధానం చూసే ముందు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక ప్యాన్లో ఒక 500 ml ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత ఉడికించిన తర్వాత ఇలా ఒక గరిటెతో చుట్టుపక్కల ఇలా తీసుకుంటూ చేసుకోవాలి. ఇది దాదాపు ఒక 3/4 అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో స్వీట్లెస్ కోవా వేసుకోవాలి. ఒక కప్పు స్వీట్లెస్ కోవా వేసుకోండి. ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ రకంగా ఇన్స్టాంట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా సగం అయ్యేంత వరకు చుట్టుపక్కల ఇలా మేగర్ తీస్తే ఇలా దీన్ని ఈ రకంగా తీసుకోవాలి. దీంట్లో ఒక కప్పు షుగర్ వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 యాలకులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. యాలకులు లేకపోతే యాలకులు కూడా అన్న వేసుకోవచ్చు. మరొకసారి ఇలా కలుపుకొని ఇది దాదాపు ఈ రకంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడ్డాక మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది. ఈ రకంగా థిక్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనకి ఈ రకంగా దగ్గర పడుతుంది. దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఇన్స్టాంట్గా మనం పాల్కో ఇంట్లో చేసుకోవడానికి. మనకి కమింగ్ రెసిపీస్లో అవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ నల్ కిచెన్. మా మరింత వీడియోస్ కోసం ఆల్ నల్ కిచెన్ ఛానల్కి వెళ్ళి చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.